అవును, లెనిన్ ఎవరు? అతని గురించి తెలియకనే కదా బీజేపీ నాయకుడు రాజా. లెనిన్ ఎవరు, ఆయనకు భారత్ కు సంబంధం ఏంటి? నేడు లెనిన్ విగ్రహం, రేపు తమిళనాడులోని ఈవి రామస్వామి విగ్రహం అంటూ ట్విట్టర్లో కూశాడు. దానికి ఇతర బీజేపీ నాయకులు వంతపాడుతున్నారు. నిజమే, లెనిన్ గురించి తెలియాలంటే ఈ దేశ స్వాతంత్ర పోరాట చరిత్ర తెలుసుండాలి, అందులో మన పాత్ర అయినా ఉండాలి. అంత సీన్ లేదంటారా? కనీసం ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ వంటి యువ కిషోరాల జీవిత చరిత్రనైనా చదివి ఉండాలి. అది చేత కాదంటారా? మన కాస్తో కూస్తో దేశ ముందడుగు వేయడానికి కారణమైన పంచవర్ష ప్రణాళికలు, పారిశ్రామిక అభివృద్ధి ఎలా సాధ్యమైందన్నా తెలుసుండాలి. పోని అంత కష్టపడలేవంటారా? కనీసం మీరు పొద్దున్నే లేచి దండం పెట్టి దండలేసే వీరుడు, సూరుడు, స్వాతంత్ర పోరాట యోధుడు అంటూ సావర్కర్ ను పొగుడతారే, ఆ సావర్కర్ ప్రవాస జీవితం గురించి అన్న తెలుసుండాలి. ఇవేవి తెలియకపోతే లెనిన్ గురించి తెలియడం కాస్త కష్టమే సుమి. ఎందుకంటారా, వీళ్లలో ఎవరి గురించైనా ఏ చరిత్ర గురించైనా తెలుసుకున్నా మీకు లెనిన్ తప్పకుండా తెలిసిన వాడే. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా, ఆ నాయకుడు ఈ నాయకుడు అనే వ్యత్యాసం లేకుండా ఆ లెనిన్ నుంచి స్ఫూర్తి పొందిన వారే. వీలైతే లండన్ లోని ఇండియా హౌస్ లో జరిగినటువంటి చర్చల గురించి, బ్రిటిష్ వారికి కోవట్గా మారిన మీ సావర్కర్ లెనిన్ గురించి ఎంత గొప్పగా చెప్తాడో, లండన్ నుంచి ఆయన రాసిన ఉత్తరాలను చదివి చూడండి, కొంచెమైనా ఆయన గురించి అర్థమవుతుంది. అబ్బే, చదవడం మా వల్ల ఎక్కడవుతుందంటారా? పోనీ మీ పక్కింట్లోనో ఎదురింట్లోనో ఉన్న హై స్కూల్ పిల్లాన్ని పిలిచి అడగండి, అరే బాబు, లెనిన్ ఎవరు నాన్న అని. ఆయన గురించి, ఆయనకు భారత్ కు ఉన్న సంబంధం గురించి ఎంత గొప్పగా చెప్తారో వినండి. అప్పుడెప్పుడో మీలాంటోడే ఒకడు ఈ లక్ష్మీ సెహగల్ ఎవరు, ఆమె గురించి ఎప్పుడూ వినలేదే అన్నాడు. అందుకే చెప్పేది, సరస్వతి శిశు మందిర్లో, వేద పాఠశాలలో, విద్యారణ్య స్కూల్లో చదవకండిరా అని. అలాంటి మనకి మన స్కూల్లో చదవబట్టే లెనిన్ గురించి ఆయనకు మనకు ఉన్న సంబంధం ఏంటో తెలియదు. చివరకు ఈ దేశం కోసం సుభాష్ చంద్రబోస్తో కలిసి సాయుధ సమరానికి సై అన్న కెప్టెన్ లక్ష్మీ సెహగల్ గురించి తెలియదు పాపం. బ్రిటిష్ ప్రభుత్వం సృష్టించిన జలియన్ వాలాభాగ్ మారణ కాండలో, సైమన్ గోబ్యాక్ పోరాటంలో, లాలా లజపతి రాయ్ని పొట్టన పెట్టుకున్న సంఘటనలో, తిలక్ అరెస్టు విషయంలో ఈ దేశ స్వాతంత్ర సమరయోధుల పక్షాన నిలబడ్డ మహామనిషి లెనిన్. ఆ మారణ హోమాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా బ్రిటిష్ పాలన గురించి విముక్తి సాధించినప్పుడే భారతీయులకు నిజమైన విముక్తి అని కాంగ్రెస్ పార్టీ 1929 డిసెంబర్ 19 లాహోర్లో తీర్మానించడానికి 10 ముందే పూర్ణ స్వరాజ్ సాధించండి అంటూ అండగా నిలిచిన వ్యక్తి ఈ లెనినే. స్వాతంత్ర పోరాటంలో ఏనాడు క్రియాశీలంగా పాల్గొనని మీకు ఆయన గురించి తెలియమంటే ఎలా తెలుస్తుంది చెప్పు. భగత్ సింగ్ వంటి యువ కిషోరాల వర్ధంతుల నాడు దండలు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైనా ఆయన చరిత్రను చదువుంటే లెనిన్ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. 25 కూడా నిండని కొంతమంది యువకులు ఆ లెనిన్ నుండి, ఆయన సారథ్యం వహించిన సోవియట్ యూనియన్ నుంచి స్ఫూర్తిని పొందబట్టే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అని ఉన్న తమ సంఘానికి సోషలిస్ట్ అన్న పదాన్ని అదనంగా జోడించి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ గా మార్చారు. ఆ సంఘానికి 1917 జరిగిన అక్టోబర్ సోషలిస్ట్ మహావిప్లవ ప్రభావంతో ఒక నిబంధావళిని కూడా రూపొందించి ఉత్తరప్రదేశ్ అంతటా పంచిపెట్టారు. అంత గొప్ప చరిత్ర లెనిన్ది. అదే ఆయన మనకున్నటువంటి సంబంధం. సోషలిస్ట్ విప్లవానికి నాయకత్వం వహించిన లెనిన్ పట్ల, సోషలిజం పట్ల ఆకర్షితుడు కాబట్టే భగత్ సింగ్, ఆయన సహచరులు 1930 జనవరి 21 కోర్టులో విచారణ ఎదుర్కొంటూ కూడా లెనిన్ జన్మదినోత్సవం నాడు మాస్కోకు ఓ టెలిగ్రామ్ పంపారు. లెనిన్ దినోత్సవం నాడు లెనిన్ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఏ కొంచెమైనా శ్రమిస్తున్న వారికి మా అభినందనలు. రష్యా చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతం కావాలని మేం ఆకాంక్షిస్తున్నాం. అంతర్జాతీయ కార్మికోద్యమంలో మేం గళం కలుపుతున్నామని. చిట్టి చివరకు ఉరికంబానికి ఎక్కడానికి 5 నిమిషాల ముందు కూడా ఆ లెనిన్ రచించిన పుస్తకాన్ని భగత్ సింగ్ చదువుతూ ఉన్నాడంటే ఆ మహానుభావుడు ఈ దేశ యువతకు ఎంత దగ్గరవాడో ఇట్టే తెలిసిపోతుంది. విద్వేషం తప్ప ఏమీ చేతకాని మూర్ఖులు కదా మీరు. అందుకే లెనిన్ గురించి ఆయనకు మనకున్న గొప్ప సంబంధం ఏమిటో తెలియదు అంటూ విగ్రహాలను కూల్చుతూ పోతారు. రవీంద్రనాథ్ ఠాగూరు ఆ లెనిన్ సారథ్యంలోని సోషలిస్ట్ రష్యాలో ఒక్కసారి అడుగుపెట్టి ఉబ్బి తబ్బిపోయిపోయాడట. నా కళ్లతో నేను చూడలేకపోతే 10 సంవత్సరాలలో లక్షలాది ప్రజలను అజ్ఞానాంధకారం నుంచి, అవమానాల నుంచి వెలుగులోకి తెచ్చి వారికి చదువును, రాయడం నేర్పించడమే కాదు, వారిలో గౌరవప్రదమైన మానవ జీవితాన్ని నింపగలరని నేను నమ్మి ఉండేవాణ్ణి కాదు. అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసేందుకు మనం ఇక్కడికి వచ్చి తీరాలి అని రాశాడు. అది ఆ కమ్యూనిస్ట్ లెనిన్ నాయకత్వంలోని గొప్పతనం.
అతడు ఈ దేశానికి ఇచ్చిన స్ఫూర్తికి, ఈ దేశం నిలదొక్కుకోవడానికి కావలసిన శాస్త్ర సాంకేతిక సహకారం లెనిన్ నాయకత్వంలోని ప్రభుత్వం ఇవ్వబట్టే ఈ దేశం ఈ మాత్రమైన సాంకేతిక రంగంలో ముందుంది. లేదంటే మీలాగే ఆవు పేడ మూత్రం అంటూ కథలు చెబుతూ బతకాల్సి వచ్చేది. నిజానికి ఛాందసవాదులైన మీరు ఆ లెనిన్ను, ఆయనతో మనకున్న సంబంధాన్ని గుర్తించడం లేదు. కాని ఎన్నడో ఈ దేశ మొదటి తరం నాయకులు, ప్రభుత్వంలోని పెద్దలు గుర్తించబట్టే ఆయనకు శత సంవత్సర జన్మదినోత్సవం సందర్భంగా స్మారకార్థం 35 లక్షల తపాలా బిల్లల్ని విడుదల చేసి నివాళి అర్పించింది. మరో 30 లక్షల తపాలా బిల్లల్ని కూడా సోవియట్ యూనియన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసి రెండు దేశాల మధ్య ఉన్న మిత్రత్వాన్ని చాటుకున్న చరిత్ర ఈ దేశానిది. చరిత్రలో ఒక పేజీ కూడా లేని మీకు చరిత్రలో జరిగిన ఈ విషయాలన్నీ తెలియడం కష్టమే. కాని ఈ సందర్భంగా లెనిన్ అన్న ఒక మాట గుర్తు చేయాలనిపిస్తోంది. రష్యన్ విప్లవం విజృంభిస్తున్న కాలంలో 12 మంది భూస్వాములను చంపబడ్డారని, వారి భవనాలు దగ్ధం చేయబడ్డాయని లెనిన్ తో చెప్పడానికి ప్రజలు వస్తే, లెనిన్ వారితో 12 మంది కాదు 1200 మంది భూస్వాములను, వారి భవనాలను తగలబెట్టుకురండి, విప్లవం విఫలమైతే అలాంటిది ఏదైనా జరిగినా మనకు మంచిదే కదా అన్నాడు. అలాంటిది ఇక్కడ రిపీట్ కాకుండా చూడండి. ఎందుకంటే ఈ దేశంలో భగత్ సింగ్ లా లెనిన్ నుంచి స్ఫూర్తి తీసుకున్న యువకులు దాన్ని ఇక్కడ ఆచరిస్తే మీకే ప్రమాదం. ఎందుకంటే ఆ పని పెరియార్ తమిళనాడులో ఎప్పుడో చేశాడు కాబట్టి. మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.